తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జనసేన పార్టీ తూర్పుగోదావరి సోషల్ జస్టిస్ విభాగ ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహించడమైనది. ఇందులో భాగంగా బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలలో చైతన్యానికి నాయకత్వం పెంపొందించడానికి ఉద్దేశించి ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గింజాల శ్రీనివాసరావు, తమ్మిరెడ్డి శివశంకర్రావు, డాక్టర్ కాదా వెంకటరమణ, ఎస్ రాజేష్ ఖన్నా మరియు మల్లాడి రాజు జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లాడి రాజు మాట్లాడుతూ, జై జనసేన, జై జనసేన, జై జనసేన. సోషల్ జస్టిస్ విభాగానికి ఇచ్చేసినటువంటి మీటింగ్ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. సమావేశం ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మత్స్యకారుల సమస్యల కోసం చర్చించేందుకు నన్ను ఈ సమావేశానికి ఆహ్వానించి మాట్లాడడం జరుగుతుంది. మత్స్యకార సమస్యలు కోసం చెప్పాలంటే అన్ని సమస్యలే. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో 50 లక్షల నుంచి 70 లక్షల వరకు ఉన్నటువంటి ఈ మత్స్యకార సామాజిక వర్గానికి రాజకీయ నాయకులు ఓట్ బ్యాంక్ ఉపయోగించుకున్నారని కానీ వారికి సామాజిక న్యాయబద్ధంగా వారికి రావాల్సినటువంటి వనరులు కానీ వారికి చేయవలసినటువంటి లబ్ధి కానీ చేసే పరిస్థితి ప్రస్తుత ఈ రాజకీయ పార్టీలకి, రాజకీయ నాయకులకి, అధికార పార్టీలకి, గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకి ఎవరికి కూడా లేదని చెప్పవచ్చు. ఎందుకంటే మత్స్యకారుల్ని ఓట్ బ్యాంక్ గా వాడుకుంటూ మత్స్యకారు రుణాలకి ఒకప్పుడు అయితే కార్పొరేషన్ ఉండేది, ఆ కార్పొరేషన్ ఇప్పుడు తీసేశారు. అసలు మన రాష్ట్రం నుంచి చాలా అత్యధిక స్థాయిలో కార్మికులుగా కష్టపడుతూ మత్స్య సంపదను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ప్రభుత్వానికి లాభాలు చేకూర్చేటువంటి ఈ మత్స్యకారుల్ని చాలా ఓ ప్రీ ప్లాన్ గా అణిచివేయడం అనేది ప్రభుత్వ లక్ష్యంగా తయారైంది. కనుక ఈ జనసేన పార్టీ సామాజిక న్యాయాన్ని ఈ సోషల్ విభాగాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాన్ని రాజకీయ నాయకులు ఒక ఓట్ బ్యాంక్ గా వాడుకుంటారే కానీ వాళ్ళకి రాజ్యాధికారి దిశగా తీసుకెళ్ళిన విధానం ఆలోచన వాళ్ళకి ఉండదు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఎప్పుడైతే మరోపతి అయ్యి మన స్వాగతం ఉంటారో ఉన్నత కులస్తులకి రాజకీయ అవకాశాలు ఉండవు ఆలోచన. కనుక ఇటువంటి ప్రస్తావన, ఇటువంటి విధానానికి చెక్ పెడుతూ మన శ్రీ పవన్ కళ్యాణ్ గారు సోషల్ విభాగం, సోషల్ జస్టిస్ అనే సోషల్ విభాగాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరూ కూడా ఒక తాటి మీద వచ్చి వాళ్ళు రాజ్యాధికారి దిశగా లేనట్లయితే ఒక వాళ్ళ సమాజంలో ఒక అత్యంత బలమైనటువంటి సామాజికంగా వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ఏమి కావాలన్నీ కూడా వాళ్ళకు వాళ్ళే సమకూర్చుకోవాలి. మీ అందరికీ నేను ఉన్నాను, నేను దానికోసం మీకోసం ఏర్పాటు చేసిన ఈ సోషల్ జస్టిస్ అనే ఒక విభాగం పెట్టేందుకు మన పార్టీ అధినేతైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడైనా సరే మత్స్యకారుల పట్ల చిన్నచూపు చూడకుండా మత్స్యకారులకు న్యాయం చేయాలని ఈ సభాముఖ్యంగా మన పెద్దలు కోరుతూ, మత్స్యకారులంటే మనకు అది తెలుసుకుంటది, కాకినాడ షీ పోర్ట్ లో బోట్ల మీద వెళ్ళడం, బోట్లు చూస్తుంటాం మనం, టాలర్స్ చూస్తుంటాం, వాళ్ళు కాదు మత్స్యకారులు, అసలు మత్స్యకారులు గ్రామాల్లో వలస వేసుకుని కావలోకి వెళ్లి ఓల వేస్తే వచ్చేటువంటి నాలుగు చేపలు అమ్ముకుని ప్రతి ఒక్కరు ఉన్నారు, వాళ్ళు కూడా మత్స్యకారులే. అలాగే ఈ మత్స్యకారు కులాల కోసం వలస్తే దోణులు ఉంటాయి, బోర్డు ఉంటుంది, లోపల అంతా కూడా హౌస్ లాగా ఏర్పాటు చేసి ఉంటారు. వాళ్ళు చిన్నప్పుడే ఆ దోణి మీద వేటాడుతూ అక్కడే జీవనం సాగిస్తూ అక్కడే పెళ్లి చేసుకుంటూ అక్కడే పురుగులు పోసుకుంటూ అక్కడే తిరుగుతూ కూడా ఒక 5 లేదా 6 లేదు సరే బోర్డు మీద జీవించేటువంటి మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆలోచించాలని కోరుతున్నాను. అలాగే మత్స్యకార పిల్లలకి ప్రత్యేకంగా రెసిడెన్షియల్ హాస్టల్స్ ఏర్పాటు చేస్తే ఆ దోణి మీద ఏర్పడేటువంటి విధానం ఉండేటువంటి చిన్నపిల్లల్ని ఆ రెసిడెన్షియల్ స్కూల్లో వేసి వాళ్ళకి ఆ విద్య అనేటువంటి చేస్తే విద్య, అలాగే మత్స్యకార కులాలకు మత్స్యకార గ్రామాల్లో ఆ వైద్యం ఇటువంటి అందించేటట్టు చేస్తే ఖచ్చితంగా మత్స్యకార కులాలు అభివృద్ధి చెందాయి, సామాజికంగా సమాజం కోసం తెలుసుకుంటారు, చదువుకుంటారు, అలాగే పరిపక్వ చెందేటువంటి ఆలోచన విధానం ఉంటుందని నా అభిప్రాయం. అలాగే ఈ మీటింగ్ ఏర్పాటు చేసి మా అందరం కూడా ఖచ్చితంగా మా అందరికీ న్యాయం చేసే విధంగా అలాగే సామాజిక న్యాయంగా వెళ్ళేటువంటి ఈ మీటింగ్ ని ఈ సభలో నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సమర్పించుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇలాంటివి ఎవరైనా మన జన సైనికులకి ఎదుర్కొనేటట్టయితే దాన్ని వదిలేసేయండి, పేషెన్స్తో మీరు వెళ్ళండి. ఎందుకంటే నెల్సన్ మండేలాకి ఒక విలేకరు అడిగాడు జైల్లో చూ విడుదలయ్యేటప్పుడు, 27 సంవత్సరాలు జైల్లో నువ్వు ఇన్ని బాధలు పడ్డావు కదా అని అంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, 27 సంవత్సరాలు నేనేం బాధలు పడ్డా, సౌత్ ఆఫ్రికా పోరాటానికి స్వాతంత్రంకి నా ప్రజల అభివృద్ధి ఎలా చేయాలన్న దాని మీద నేను